ఏమండి చాలా రోజుల తర్వాత మా ఆవిని పుట్టింటికి పంపించాలని డిసైడ్ అయ్యానండి. ఈరోజు దాన్ని బయలుదేరదామని చెప్పి వచ్చాను. రెడీ అయిందో లేదో ఇంకా చూడాలి. శాంతి శాంతి అబ్బబ్బా వస్తున్నానండి. ఎందుకలా తోకోసం మేకలా కరుస్తారు? ఎంతసేపు రెడీ అవుతావే? మీకేమండి ఒక సొక్కా ఫ్యాంట్ వేసుకుంటారు. మేము ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి కదా. అవునులే చెప్పడం మర్చిపోయాను. రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు పీకడం వల్ల చెప్పు నేనేదో పీకాను అనుకుంటారు వాళ్ళు. దీనికేం తక్కువ లేదు. మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను ఆ కిటికీ కట్టను కుట్టించండి. పక్కింటోడు అదే పనిగా చూస్తున్నాడని. ఒకసారి గట్టిగా చూడనివే వాడే కొట్టించేస్తాడు. మనకు అవసరం ఉండదు. కనీసం బాత్రూమ్ డోర్ అనే పెట్టించండి. ఎదిరింటోడు తొంగి చూడబోయాడు తెలుసా? ఎవరా దొరబాబు గాడు? అవును తొంగి చూడబోయాడా చూసాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపేది ఎందుకు? ఆడే చచ్చిపోయేవాడు. ఒకసారి గట్టిగా చూడనివ్వాల్సింది. పోండి మీరు అన్ని అన్నగా మాట్లాడతారు. ఏమండి ఇప్పటికిప్పుడు అన్నట్టు నాకు తెలియక అడుగుతాను. మీ నాన్నగారింటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మా పుట్టింటికా? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. అల్లుడికి లుంగి కూడా పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడంట కూతురు మీద. నీ మొహం తగలే. సరే కానీ ఇప్పుడు మీ నాన్న గురించి నాన్న గురించి చాలా చెప్పాలండి. పెళ్ళైన కొత్తలో ఏమన్నాడు తెలుసా? కూతురికి ఏమండి ఒక మోటార్ బైక్ కట్నంగా ఇవ్వండి సార్ అని అడిగితే ఆడపిల్లల తండ్రి కదా అల్లుడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను అన్నాడు. ఇన్స్టాల్మెంట్లో ఫోన్లే కదా అని ఒప్పుకుంటే ఎలా ఇచ్చాడు తెలుసా అండి? మొదటి వారం 2 చక్రాలు ఇచ్చాడండి, 2వ వారం ఇంజన్ ఇచ్చాడండి, 3వ వారం హ్యాండిల్ బార్ ఇచ్చాడండి. ఏదో ఒకటి ఇచ్చారు కదా. ఏంటి ఇచ్చింది? ఇంతవరకు తాళం చెవి ఇవ్వాలా? దాన్ని ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తొక్కాలి? నీ మొహం తగలే. సర్లే ఇవన్నీ ఎందుకు వచ్చిందే కానీ ఇంతకీ నువ్వు ఏంటి ఇక్కడ ఇవాళ విశేషం? ఈరోజు ఎక్కడికో బాగా రెడీ అయిపోయి నువ్వు మాత్రం బయలుదేరుతావు. బస్టాండ్లో ఆళ్ళు ఇల్లు వస్తారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. అన్ని ఇలాగే మాట్లాడతారు పోండి. ఎవడంటే ఆడు వస్తాడు బస్టాండ్లో. అబ్బా ఇంత అందంగా ఉన్నారు ఎవరండి? వీరా మా పక్కింటి హెబ్బా పటేలా? అబ్బా ఓ నాయను హెబ్బా హెబ్బా అనగానే ఇగో ఆ హెబ్బా పటేలు చక్కగా గులాబీ రెబ్బలాగా ఉంటుంది. నువ్వు వాడిపోయిన గులాబీ కాళ్ళలాగా ఉన్నావు. నీకు ఆమెకు పోలికేంటి? నాకు అర్థం కావట్లేదు. ఏమండి ఏమండి ఈవిడిని చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనుందండి. ఎవరైనా దీన్ని చూస్తే వాంతులు వస్తాయి. నీకు కవితలు వస్తున్నాయని మా ఏమండి? సరే చెప్పరా ఏదో ఒకటి చెప్పు. నీ అడుగులో అడుగును అవుతా. మైక్ కూడా బెదురుతుంది దాని మీద కవిత అనగానే. నీ అడుగులో అడుగును అవుతా. నీకోసం తెచ్చా గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు. నీ మొఖం తగలే. దాన్ని చూసి ఇట్లారా నా ముందే నా ఆవిడ కవితలు చెప్తున్నావా? సరే ఇంత కవితలు చెప్తున్నావు ఇంత ముందు ఏం చేసేవాడు? నేనేం చెయ్యను సార్, అంతా నా పనులే చూసుకుంటాను. మొత్తం వాళ్ళ పనులే చేస్తారా? అవును. ఇంట్లో బట్టలు తోమడం నా పనులే, అంట్లు తోమడం నా పనులే, కాపురం నా పనులే. కాదు 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 అన్ని నేనే. మరి అది కొన్ని కొన్ని వినాలి చెప్పేటప్పుడు అట్లా మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? పో పో ఇక్కడ నుంచి వెళ్ళు. ఏం పేరు అన్నారు? పటేలా. నీ పోరా అవతలకి. ఎక్కడ దొరికాడండి వీడు? పొద్దున్నే నా తలకాయ తినడానికి వచ్చారు. ఏమే అందుకే చెప్పింది బస్టాండ్ కొద్ది ఇలాగెళ్తా అమీర్పేట వస్తుందా? చైనప్ వస్తుంది, దింపెళ్ళినా కూడా అమీర్పేట వస్తుంది. చెప్పు ఎవడి? బస్ స్టేషనే కదా. బస్ స్టేషన్ కదరా, రైల్వే స్టేషన్. కాసేపు అయితే రైలు చూసుకొని జనాల్లోకి వస్తుంది. ఇద్దరు ముగ్గురు దాని కింద పడతారు. ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటున్నారా? కోపం వస్తే కోపం తెచ్చుకో. కోక కోల తెచ్చుకుంటారా అండి? కోపమే తెచ్చుకుంటారు. ఎక్కడ దొరికావు నువ్వు? సరే కానీ 10 గంటల బస్సు 8 గంటలకు వస్తుందండి. ఏమే 10 గంటల బస్సు అన్నాడు, మళ్ళీ 8 గంటలకు వస్తుంది అంటాడు? అంటే మధ్యాహ్నం వేసింది ఇంకా దిగలేనట్టుంది వాడికి. అవును అయ్యో అది కాదండి, ఇప్పుడు లాస్ట్ బస్సు 8 గంటలకి. లాస్ట్ బస్సు 11 గంటలకి. దాని తర్వాత? అరే నీకేమైనా మెంటల్ ఉందా బాబు? లాస్ట్ బస్సు 8 గంటలకు అన్నాడు, 11 కన్నా మళ్ళీ దాని తర్వాత అంటాడు ఏంటి బాబు? మీ ఇద్దరు మధ్యలో నాకు ఎందుకు ఈ అడ్రస్ చెప్పండి, నేను పోతాను. ఈ అడ్రసా? అత్తగారి ఇల్లు హైదరాబాద్. ఏరా మీ అత్త ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? అదేంటి ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ పాత బస్తీలో ఉంది. సైబర్ టవర్ ఎక్కడ ఉంది? హైటెక్ సిటీలో ఉంది. అది తెలిసినాడు మా అత్తరు వెళ్దా? అరే నువ్వు అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? తిరుపతిలో మా గుండోని చూసారా అన్నట్టుందిరా. అందరూ గుండె చేయించుకుని ఉంటారు. ఎవరని చెప్తావు? అడ్రస్ బాగా తెలుసండి. అడ్రస్ నీకు తెలుసా? ఎప్పుడు అడ్రస్ వెళ్తూ ఉంటావు? ఏమన్నా చేయండి ఒకసారి మీ ఏమని పంపిస్తే పంపిస్తావా? అయ్యో నేను అలాంటి కదండి బాబా. అది అలాంటిది అదే నా భయం. పద వెళ్దాం కలిసి. అమ్మో మా పుట్టింటికి ఎలా తీసుకెళ్ళరు? దస్పటా హోటల్లో 24 కిసెస్ ఆడియో లాంచ్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం అండి. శుభమా అని వాళ్ళ ఆడియో ఫంక్షన్ చేసుకుంటే చుంచుమొహం వేసుకుని నువ్వు ఎందుకే నాకు అర్థం కాదండి. అక్కడ హీరో అరుణ్ చాలా బాగా స్మార్ట్ గా ఉన్నాడంట చూద్దామని. ఎక్కడ పక్కన మొగుడు గతలేదు కానీ అరుణ్ మీద పడిందని కన్ను చంపేస్తాను ఏమనుకున్నావు? పద పద పదవే లోపలికి, పదవతలకి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.